8వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈరోజు మరి గద్యపాఠం ప్రారంభిస్తున్నాం. మరి మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు మనం ఇల్లు ఆనందాల హరివిల్లు అనేటువంటి గద్యపాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఇల్లు అంటే ప్రతివాడికి కూడా ఇల్లు అంటే చాలా ఇష్టమైనది. అంటే ఇలా ఏ ప్రకారం కూడా వాడికి కష్టం అనేది అనిపించదు, చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇల్లు అంటే ఇంట్లో ఉండాలంటే చాలా ఇష్టపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. అది ఎలాంటిది అంటే అట ఆనందాల హరివిల్లు అంటున్నాడు. అంటే ఎప్పుడు హరివిల్లు అంటే ఇంద్రధనస్సు అన్నమాట. హరివిల్లు ఇంద్రధనస్సు ఏ ప్రకారంగా చూడగానే ఎంత ఆనందం కలుగుతుందో అలాగే ఇల్లును చూడగానే ప్రతి వాడికి కూడా ఆనందం అనేది కలుగుతూ ఉంటుంట. అలాంటి ఇల్లు ఎలాంటిదయ్యా అంటే ఆనందాల హరివిల్లు అంటున్నాడు. అయితే భారతదేశం అంతా కూడా ప్రస్తుతం మరి కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఆ కుటుంబం ఆదర్శ కుటుంబం అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అలాంటి ఈ కుటుంబాన్ని వ్యవస్థను గురించి అంటే భారతదేశం యొక్క ఏ కుటుంబ వ్యవస్థ అయితే ఉందో దాని గురించి అంతర్జాతీయ సమాజం అనేది మికిలిగా ప్రశంసించింది. అంటే చాలా గొప్పగా ఉంటుంది వ్యవస్థ, భారతదేశ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మెచ్చుకున్నారట. ప్రశంస అంటే ప్రశంసించడం అంటే మెచ్చుకోవడం అన్నమాట. అలాంటి మన యొక్క భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో జిల్లంతా కూడా మన దేశం యొక్క కుటుంబ వ్యవస్థను చూచి దాన్ని ఆదర్శంగా తీసుకుంటారట. దాన్నే తలుచుకుంటూ ఉంటారు. తెలుసుకుంటూ వాడు కూడా మన భారతీయులాగా ఆదర్శంగా ఆదర్శ కుటుంబంతో జీవించాలని చెప్పి అనుకుంటారట. కాబట్టి మనం కూడా అలాంటి ఉన్నతమైనటువంటి ఆ కుటుంబ వ్యవస్థను తెలుసుకుంటూ ఆ వ్యవస్థను అంటే ఏ కుటుంబ వ్యవస్థను అయితే అందరూ మెచ్చుకుంటున్నారో దాన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు కాపాడుకోవాలి. ఏమా ఇప్పుడు ఏంటంటే దీంట్లో చెప్పేది ఏంటంటే మరి లోకంలో మానవులంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తూ ఉంటారంటే తిరిగి తిన్నగా ఇంటికి వస్తూ ఉంటారు. ఎలా అంటే ఒక పక్షి అనేది ఆకాశం చూడండి ఒకసారి. ఇందులో ముందు చదువుకుందాం, పేరా చదువుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్షి ఆకాశమంతా విహరించి వచ్చినా తిరిగి చేరుకునేది తనగూటికే. మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలన్నింటినో తిరిగినా చివరకు చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉంది అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే పక్షి ఆకాశమంతా విహరించి వచ్చినా తిరిగి చేరుకునేది తన గూటికే. మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలన్నిటినో తిరిగినా చివరకు చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉంది అంటున్నాడు. అంటే లోకంలో ప్రతి మానవుడు కూడా ఏం చేస్తావు అంటే మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ తిరిగి ఇంటికే చేరుకుంటాడు. ఇంచేత ఇంట్లో ఉండే సుఖం బయట ఎక్కడ మనకి దొరకదు. కాబట్టి ఇంచేత అందరూ కూడా మనం చక్కగా చూస్తారు, అన్ని రకాలుగా మనం సహాయం చేస్తూ ఉంటారు. అందువలన మనం ఇంటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాగే లోకంలో పక్షులు కూడా ఏ జంతుజాలం కూడా అలాగే ఉంటుంటా. అందువలనే పక్షి అనేది ఉదయాన్నే ఆకాశమంతా విహరిస్తుందట. అంటే ఆకాశంలో వెళ్ళిపోతుంది, చక్కగా ఎగురుతూ వస్తుంది. ఎగురుకుంటూ వెళ్ళి తిరిగి మళ్ళీ ఏం చేస్తుంటా, తన గూటికే చేరుకుంటుంది. అంటే ఎక్కడి నుంచి బయటే బయలుదేరిందో అదే గూటికి చేరుకుంటుంది. ఇదది పక్షి. అదే చెప్పాడు, పక్షి ఆకాశమంతా విహరించి అంటే అంతటా అక్కడ తిరిగి వచ్చినా తిరిగి చేరుకునేది తన ఇంటికి, తన గూటికే. కిందకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ, తను ఎక్కడైతే ఇంతకుముందు నివాసం ఉందో అంటే తన ఇల్లు ఏదైతే ఉందో దాని వద్దకే చేరుకుంటుంటా. అలాగే మనిషి కూడా ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు ఎన్నిటినో తిరిగినా మనిషి కూడా ఏం చేస్తూ ఉంటాడు, ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, అద్భుత ప్రదేశాలు చూస్తూ ఉంటాడు. చూసినప్పటికీ కూడా చివరికి చేరుకునేది ఎక్కడికయ్యా అంటే తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో దేనికి ప్రాధాన్యం ఉందయ్యా అంటే ఇంటికి ప్రాధాన్యం ఉంది. ఇంచేత ఇల్లు అంటే ఇష్టపడిన మానవుడు అంటూ ఉండడు. మరి అసలు ఇల్లు అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని చెప్పంటూ ఇక్కడ వివరిస్తున్నాడు. ఇల్లు అంటే ఇటుకలు, ఇసుక, సిమ్మెంటు, రాళ్లతో కట్టిన నాలుగు గోడల నిర్మాణమో ఓ పూరి గుడిసో ఓ బంగళానో భవనమో కాదు. ఇల్లంటే మన భావోద్వేగాలన్నిటినీ పంచుకునే అనుబంధాల వేదిక. ఒకసారి చూడండి, ఇల్లంటే ఇటుకలు, ఇసుక, సిమ్మెంటు, రాళ్లతో కట్టిన నాలుగు గోడల నిర్మాణమో ఓ పూరి గుడిసో ఓ బంగళానో భవనమో కాదు. ఇల్లంటే మన భావోద్వేగాలన్నిటినీ పంచుకునే అనుబంధాల వేదిక అంటున్నాడు. ఇప్పుడు చూడండి,
ఇల్లంటే ఏంటది ఇటుకలతో కడుతూ ఉంటాం. ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్ళు ఏర్పాటు చేసి చక్కగా గోడలు కట్టి పక్క పక్క బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఇల్లు అంటే మరి అలాంటి బిల్డింగేనా, లేదా ఒక పొరి గుడిస అది కూడా ఉంటారు నివాసం యోగ్యమైనదే, ఓ బంగళా అది కావచ్చు, లేదా భవనం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా అదంతా కూడా ఇల్లుదే. అయితే ఇల్లు వాటితో నిర్మింపజేస్తారన్నమాట. ఏ రకంగా నిర్మింపజేసినా కూడా మరి ఆ ఇంట్లో మనం ఏం చేస్తున్నాం, నివాసం ఉంటాం. అయితే ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మరి ఆ ఇల్లు ఏం చేస్తుందంటే మన యొక్క భావోద్వేగాలన్నిటినీ, భావం అంటే మన యొక్క ఆలోచనలు, ఉద్వేగం అంటే భయం, ఇలాంటి వాటినన్నింటినీ కూడా పంచుకునే అనుబంధాల వేదిక. ఏదయ్యా అంటే ఇల్లు ఇంచతా మన ఇంటికి వెళ్తాం, అమ్మా ఇలా ఆలోచన వచ్చింది పని చేద్దాం అనుకున్నాం అంటాం, లేదా ఇలా భయం కలిగింది ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతాం. ఇలా ఎప్పుడైతే అడిగామో తల్లి తండ్రి కావచ్చు, తాత మామ కావచ్చు, అందరూ కూడా మనకి ఏం చేస్తారు, సరైన విధంగా మన యొక్క భయాన్ని పోగొడతారు, మన ఆలోచనలకు తగినటువంటి విధంగా మరి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇల్లు అనేది మన యొక్క భావోద్వేగాలు, భావం అంటే ఆలోచన, ఉద్వేగం అంటే భయం, ఇలాంటి వాటిని పంచుకునే అనుబంధాల వేదిక అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా ఇల్లు అంటే ఎవరుంటారు అంటే, ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, తాతయ్య, నాన్నమ్మ, ఇదే కుటుంబం, ఇది సుఖ సంతోషాల వాకిలి అంటున్నాడు. చూడండి, ఇల్లంటే అమ్మ, ఇంట్లో ఎవరుంటారు, అమ్మ ఉంటుంది. అలాగే నాన్న, ఇల్లంటే నాన్న అంటే నాన్న ఉంటాడు. అక్క చెల్లెళ్ళు, అక్క ఉంటుంది, చెల్లెళ్ళు ఉంటుంది, అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, తాతయ్య ఉంటారు, నానమ్మ ఉంటారు, ఇలా ఇదే కుటుంబం. అంటే మెయిన్గా కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో ఎవరుంటారు, మెయిన్గా ఎవరుంటారంటే అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య, నానమ్మ, ఇది మెయిన్గా కుటుంబం. అంటే అందరితో కలిసి ఉండడమే అది కుటుంబ వ్యవస్థ. చాలా బాగుందని చెప్పి మెచ్చుకోవడానికి కారణం అంటే అందరితో, అంటే తాతగారు నాన్నగారితో కూడా కలిసి, నానమ్మతో కలిసి జీవిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఆ కారణంగా ఈ కుటుంబ వ్యవస్థ చాలా బాగుందని చెప్పి మరి ప్రపంచం అంతా కూడా మెచ్చుకుంటున్నారట. కాబట్టి ఈ ఇల్లు అనేది సుఖ సంతోషాల వాకిలి. ఇల్లు ఏం చేస్తుంది, సుఖాన్ని అటు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. అంటే మన ఇంటికి వెళ్ళగానే ఏం కలుగుతుంది, మనకి సుఖంగా ఉంటుంది, ఇంచేత అలాగే ఫ్యాన్ వేసుకుంటాం, ఎలా కాసలు కూర్చుంటాం, చక్కగా అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం, అలాగే నిత్యం సంతోషంగా ఉంటాం. ఇంచేత మన వాళ్ళంతా చక్కగా మనతో కమ్మని కబులు చెప్తూ ఉంటారు, తాతయ్య నానమ్మ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి కబుల ద్వారా కూడా మనం ఏం చేస్తాం, సుఖాలని పొందుతూ ఉంటాం. మరి సామాజిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు వారి పిల్లలు ఉన్న ఈ సమూహమే కుటుంబం. సామాజిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు వారి పిల్లలు ఉన్న ఈ సమూహమే కుటుంబం. అంటే కుటుంబం అంటే ఏంటి, మరి ఎలా ఉంటుందంటే వివరిస్తున్నారు చూడండి. ఒకే మరి సమాజపరంగా కానీ మానసిక శాస్త్రవేత్తల పరంగా కానీ చూసుకుంటే ప్రతి మానవుడు కూడా ఎలా ఉండాలట, ఒకే గొడుగు నీడలో ఉండాలి. ఇంకో గొడుగు ఏంటంటే అందులో కూడా ఒకే ఇంట్లో అన్నమాట. గొడుగు నీడలో ఉండి ఏ ప్రకారంగా నీడను పొందుతామో అదే ప్రకారంగా ఒకే ఇంట్లో అందరూ ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ, మానసికంగా అంటే మెంటల్గా, అంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా కష్టాలు పోగొడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళతో కూడా. అలాగే ఆర్థిక సహాయం, ఆర్థిక సహాయం అంటే ధన సహాయం అన్నమాట, ఆ ధనసహాయం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మానసికంగాను ఆర్థికంగాను ఏ సహకారాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇల్లు ద్వారా పొందుతూ ఉంటాం. అంటే ఇంట్లో వాళ్ళు తాతయ్య నాన్నమ్మ కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అలాంటి వాళ్ళంతా కూడా మనకి అలాంటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటి సహజ ఆమోదయోగ్యమైన ఇల్లు లాంటిది సహజంగా అంటేవండి, మనం ఎక్కడికి వెళ్ళి అడగక్కల్లా, ఎవరిని అడగక్కల్లా, ఇంటికి వెళ్ళగానే వాళ్ళే ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమోదయోగ్యమైనది అంటే ప్రతివాడు కూడా మరి ఇంట్లో మనం ఉండొచ్చు ఫ్రీగా అని చెప్పి అనుకుంటాం, అందరూ కూడా ఇష్టపడే విధంగా ఉంటుంది. అలాంటి సంబంధాలు ఉన్న స్త్రీ పురుషులంతా కూడా ఉంటారట, వారి పిల్లలు కూడా ఈ కుటుంబంలో ఉంటారట. అలాంటి స్త్రీ పురుషులు పిల్లలు ఉన్నటువంటి కుటుంబమే ఈ సమూహమే ఈ కుటుంబం అంటున్నాడు. ఏమా కుటుంబం అంటే ఇది వివరించాడు. మరి చూడండి నెక్స్ట్ వేరా, కాలాలు మారిన ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది.
కాలాలు మారిపోతున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి. భారతదేశంలో ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ అంటే అందరూ కలిసి ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందువల్ల ఆ కుటుంబం ఎక్కువైతే కలిసి ఉన్నారో, ఎప్పుడైతే కుటుంబం చక్కగా ఉందో, ఆ కుటుంబం ద్వారా సమాజం బాగుపడుతుంది, సమాజం ద్వారా దేశం బాగుపడుతుంది, దేశం ద్వారా ప్రపంచం. అంటే అన్ని చోట్ల కూడా ఏది కరెక్ట్గా ఉండాలి అని చెప్పనుకుంటే కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉండాలి. అది చక్కగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది, సమాజంతో పాటు దేశము అన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కాలాలు మారినా ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికే కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది, కుటుంబ వ్యవస్థ బాగా నిలబడి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ కుటుంబంలో ఏం కావాలయ్యా అంటే విశ్వసనీయత అంటే నమ్మకం కావాలి, అలాగే సమగ్రత అంటే సంపూర్ణంగా అందరూ కూడా ఏది కావాలన్నా అనుభవించే విధంగా ఉండాలి, ఏకత అంటే ఐకమత్యం అనే ఈ మూడు మూల స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది. మరి మూడు మూల స్తంభాలు అంటున్నాడు అంటే నమ్మకము, సంపూర్ణత, ఐకమత్యము అనేటువంటి ఈ మూడు మూల స్తంభాల మీద కూడా అంటే ఈ మూడింటి మీద ఆధారపడి ఏముంది మన యొక్క కుటుంబ వ్యవస్థ ఉంది. కాబట్టి మనంతా కూడా ఆ కుటుంబంలో ఉంటూ ఏం చేయాలంటే ఏవి కూడా చెదిరిపోకుండా అంటే నమ్మకంతో సంపూర్ణంగా నిండుగా ఉంటూ మరి ఐకమత్యంగా ఉంటూ ఉండాలి. మరి ఎప్పుడైతే అలా ఉన్నామో అప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది అంటున్నాడు. అంతేకాకుండా అందరి సుఖంలో నా సుఖం ఉంది, ప్రతివాడు సుఖపడితే నేను సుఖపడ్డట్లే, వారి కోసమే నా జీవితం. అంటే ఎవరైతే మరి సుఖం కావాలని కోరుకుంటున్నారో వారి కోసమే నేను నా జీవితాన్ని త్యాగం చేస్తానని చెప్పి లోకంలో ఒక త్యాగభావం ఉందట. ఏది ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో అంటే ప్రతివాడు కూడా అందరికీ ప్రతివాడు అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటారు, అయినప్పటికీ కూడా మరి కొంతమంది కొన్ని త్యాగం చేస్తూ ఉంటారు, చేత వాళ్ళు అడిగేళ్ళే ఈసారి చదువుకుపోదామని చెప్పి చదువుకుపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి త్యాగభావన, నిస్వార్థ భావన ఏదైతే ఉందో అది మన యొక్క భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక అని చెప్పి తెలియజేస్తున్నాడు. అదే అర్థాలు దీంట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి అర్థాలు. మక్కువ అంటే ప్రేమ, ఇష్టం. మక్కువ ప్రేమ ఇష్టం, మక్కువ ప్రేమ ఇష్టం. సంఘీభావం కలిసి ఉండటం, సంఘీభావం కలిసి ఉండటం, సంఘీభావం కలిసి ఉండటం. అధిగమించు దాటు, అధిగమించు దాటు, అధిగమించు దాటు. వివేచన భేదాన్ని తెలుసుకునే జ్ఞానం, వివేచన భేదాన్ని తెలుసుకునే జ్ఞానం, వివేచన భేదాన్ని తెలుసుకునే జ్ఞానం. కీలకం ముఖ్యం, కీలకం ముఖ్యం, కీలకం ముఖ్యం. గార్హస్థ్య జీవితం అంటే గృహస్థ జీవితం. గార్హస్థ్యం అంటే మానవుడు గృహస్థుడు అవుతాడు పెళ్లి చేసుకుని, అలాంటి వాడు జీవించే విధానాన్ని గృహస్థ జీవితంగా చెప్తారు. కాబట్టి గార్హస్థ్య జీవితం గృహస్థ జీవితం. సంకుచితం కుచించుకుపోవడం, సంకుచితం కుచించుకుపోవడం, సంకుచితం కుచించుకుపోవడం అంటే తగ్గిపోవడం. మనుగడ జీవించడం, మనుగడ జీవించడం, మనుగడ జీవించడం. నేపథ్యం, నేపథ్యం కథ వెనక ఉండే విషయం, నేపథ్యం కథ వెనక ఉండే విషయం, నేపథ్యం కథ వెనక ఉండే విషయం. ఇప్పుడు మనం పాఠం చెప్పుకున్నాం, ఆ కథ చెప్పాలి, ఆ కథ చెప్పాలంటే అంత అసలు ముందు ఏం జరిగిందో చెప్పాలి. కాబట్టి ఆ ముందు జరిగింది చెప్పడానికి చెప్పే విషయం దీని విషయాన్ని ఏమంటారంటే నేపథ్యం అంటారు. కాబట్టి నేపథ్యం అంటే కథ వెనక ఉండే విషయం. ఆధిపత్యం పెత్తనం, ఆధిపత్యం పెత్తనం, ఆధిపత్యం పెత్తనం. ఇలా కొన్ని పదార్థాలు ఇచ్చాను, వీటి అర్థాలు పదింటిని కూడా జాగ్రత్త చూసుకోండి. అదే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ పాఠం, చాలామంది టెక్స్ట్ బుక్లు లేవు కాబట్టి మనమంతా కూడా ఈ పాఠాన్ని చూసుకుంటూ ఒక్కసారి చదువుకోండి. కొంచెం ప్రతివాడికి చదవడం రావాలి, కష్టమైన పదాలు ఏమంటే ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. అలాగే అర్థాలు కూడా మరి అన్నీ కూడా ప్రతివాడు చూడకుండా వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేయండి, ముఖ్యంగా తప్పులు లేకుండా రావాలి, దానికి తగ్గ ప్రయత్నం చేయండి. తిరిగిందంటే మరి ఫోన్ చేసి అడగండి. థ్యాంక్ యూ.